భవన నిర్మాణ రంగాన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్ స్టాండ్ నుండి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం జయశంకర్ దీక్షా స్థలి వద్ద నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దుబ్బల శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరినా పరిష్కరించకపోవడంతో నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు భవన నిర్మాణంలో భాగంగా కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా చెల్లించడంతో పాటు కార్మికులకు ప్రతి నెల పెన్షన్ అందించాలన్నారు భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ వైద్య సదుపాయాన్ని ప్రత్యేకంగా అందించాలన్నారు కార్మికుల సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించాలన్నారు కార్మిక చట్టాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పరశరాములు సుతారి సంఘం అధ్యక్షులు రంగయ్య సుతారి సంఘం పెద్దలు సిద్ధిరాములు వివిధ మండలాల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా మహాసభ సిద్దిపేట భవన నిర్మాణ కార్మికులు అందరికీ పేరు పేరున నమస్కారం మన ఒక్క కార్మికులు ఈ సభ ఉద్దేశించి దేని గురించి పెట్టిరు అంటే మాకున్న హక్కులను నెరవేర్చలేక ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం కార్మిక శాఖ మంత్రి కలిసినాం మరి కరోనా వచ్చినప్పుడు కూడా కార్మిక శాఖ మంత్రి వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆయన కూడా చేసేకాడికి అన్నా ఏం చేయాలన్నా ఇక్కడ కరోనా ఉన్నది అది అని చెప్పుకుని తప్పించుకుంటాడు మరి అవన్నీ కాకుండా ఇవాళ ఇక్కడ సిద్దిపేటలో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హరీష్ రావు గారు గౌరవ మంత్రి గారు ఈరోజు ఇక్కడ పెడితే కనీసం ఎక్కడైనా ఆయన ప్రశ్నిస్తాడు కాబట్టి ఆయనతో అవుతుందని చెప్పి ఈ యొక్క మా హక్కులను సాధించుకోవడానికి ఈ యొక్క ఉద్దేశం ఇచ్చి ఈ నిరాహార దీక్ష చేయడం జరిగింది మరి ఇవాళ రేపు రెండు రోజుల నిరాహార దీక్షలో మరి కార్మికులకు వచ్చిన సమస్యలన్నీ మేము దయచేసి పేపర్ విలేకరులకు కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒక హక్కుల గురించే మీరు అందరు జర మీ ఇండ్లు కూడా కట్టే ఒక మేస్త్రి అనుకొని మరి వాళ్ళకు కూడా కరెక్ట్గా అయిన న్యాయమైన చేపలతోటి మీ యొక్క విలేకరులతోటి కూడా వెళ్ళిపో ఈరోజు జిల్లా సదస్సు ఏర్పాటు చేసింది ఎందుకొరకంటే మనము ఒక మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు మనము పుట్టినప్పుడు హాస్పిటల్ అనేది మన మేస్త్రులమే కడతాం అదేవిధంగా మన తర్వాత బడి తర్వాత గుడి అదేవిధంగా మనము నడిపించే రాష్ట్రం నడిపించేటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ అన్నీ ఒక మన కార్మికుడే కట్టేది కాబట్టి ఈ కార్మికుల పక్షాన మాకు ముందుండి అన్ని విధాలుగా సహకరించాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా కార్మిక సోదరులు ఒక్క పిలుపు మేరకు ఇంతమంది తరలి వచ్చిరంటే ఇది మా కార్మికుల యొక్క విజయం కాబట్టి ఇంకా మనం రేపు 23